మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కు, మన గురుమాత పత్రి మేడంకు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభి వందనాలు. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఆత్మ జననం అంటే ఆత్మ శరీరంలో ప్రవేశించటము, మరణం అంటే ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం. అంటే ఈ ఆత్మ మరీ ఈ భూలోకానికి వస్తుంది వెళ్తుంది వస్తుంది వెళ్తుంది, దీన్నే జనన మరణ చక్రము అంటున్నమాట. ఈ జనన మరణ చక్రం నుండి బయటపడాలి అంటే మన ఆత్మ ఎదగాలి. ఈ భూమి మీదకి ఎందుకు మనం ఎన్ని జన్మలు తీసుకుని ఇలా వస్తుంటామంటే, జీవితాన్ని ప్రతి క్షణము పండుగ చేసుకుని జీవించడం ఎలా అని నేర్చుకోవడానికి వస్తామండి. ఈ భూలోకంలో జీవితాన్ని పండుగ చేసుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. పైలోకాలు ఏం లేవు, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిందంతా భూలోకంలోనే ఉంది. అందుకే పత్రిసార్ చెప్తాడు, భూలోకం ఒక పాఠశాల, పైలోకాలు కాలేజీలు యూనివర్సిటీలు అంటాడు. ఈ పాఠశాల చదువు పూర్తి కావాలి. ఆ చదువు పూర్తి కావడమే జీవితాన్ని ప్రతి క్షణం పండుగ ఎలా చేసుకోవాలని నేర్చుకోవటం. ఆ నేర్చుకోవడానికి మనకు జ్ఞానం అవసరం. అందుకే సార్ యొక్క చిన్నగా ఆయన ఎంత అద్భుతంగా చెప్తా అంటే, ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా ముక్తి అంటాడు. ముక్తి అంటే ఆనందం. ఆనందంగా ఎలా జీవించాలి? ఆనందంగా జీవించడానికి మనకి ఏం అవసరం అంటే జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం పొందడానికి ధ్యానము తప్పక చేయాలి. వేరే మార్గం ఏదీ లేదు. అందుకే ఈ ఆత్మ ఎదగాలి, పూర్ణాత్మగా ఎదగాలి ఈ ఆత్మ. అది ఎదగడం అనేది ఎలా జరుగుతుందంటే, మానవుడు అంటే దుఃఖంతో జీవించేవాడు, మాధవుడు అంటే ఆనందంతో జీవించేవాడు. అర్జునుడు మానవుడు, శ్రీకృష్ణ భగవానుడు మాధవుడు. ఈ మానవుడు మాధవుడు కావాలి, పూర్ణాత్మ కావాలి. శ్రీకృష్ణ భగవానుడు యోగీశ్వరుడు, ఆయన పూర్ణాత్మ. ఆయన ఎలా అయ్యాడు? సాధన చేశాడు. ఆ శ్రీకృష్ణ అవతారం ఎన్నో జన్మల జ్ఞానం అండి. ఆ శ్రీకృష్ణ ఒక జన్మది కాదు ఆ జ్ఞానం. మనం కూడా అలాగా ఎన్నో జన్మలు, పిరమిడ్ మాస్టర్లందరూ కూడా సామాన్యులు ఎవ్వరూ కాదు. అద్భుతమైనటువంటి సాధకులు మనం అందరం. గత జన్మల్లో ఋషులు, యోగులు ఎంతో సాధన చేసిన వాళ్ళు. పత్రిసారి చెప్తాడు, వందల 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 జన్మలు కేవలం భౌతిక జీవితం జీవించి, వందల 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 జన్మలు కేవలం ఆధ్యాత్మిక జీవితం జీవించి, ఇప్పుడు మనం సంసారంలో నిర్వాణం అనేటువంటి ఈ జన్మకు వచ్చామండి మనం. అంటే వందల వందల జన్మలు ఆధ్యాత్మిక జీవితం జీవించామంటే ఎంత జ్ఞానం ఉంటుందండి మన లోపల. ఈ ధ్యానం ద్వారా జ్ఞానం ఎలా వస్తుందంటే, మన ఆత్మలో నిక్షిప్తమై ఉంటుంది ఎన్నో జన్మల అద్భుతమైన జ్ఞానం, విశేషమైన జ్ఞానం ఉంది. దాన్ని మేల్కొల్పడానికి ధ్యానం అనేది ఒక మార్గం. దాన్ని మేల్కొల్పుకోవాలి మనం. ఆ జ్ఞానాన్ని అందుకుని దాన్ని ఆ జ్ఞానంతో జీవించాలి. కేవలం జ్ఞానం అందుకున్నాం కానీ ఆ జ్ఞానంతో జీవించాలండి. అందుకే ధ్యానం వల్ల ముక్తి లేదు, ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి, విడుదల, ఎదుగుదల. ఈ ఆత్మ ఎదగాలి. మరి ఎదగాలంటే మనకు జ్ఞానం కావాలండి. అనేక సాధన చేసి ఎంతో జ్ఞానంతో మనం జన్మ తీసుకున్నాం. ప్రతిసారి చెప్తాడు, పిరమిడ్ మాస్టర్లు ఉంటే అగ్ని చక్రాలు ఉంటారు, లేకుంటే సహస్ర స్థితిలో ఉంటారు. దీనికి కింది స్థితుల్లో ఏం మనం అందరం. ఈ విశుద్ధ వచ్చి మానవ సేవే మాధవ సేవ, మహాత్మా గాంధీ, మదర్ తెరిస్సా లెవెల్ అది. ఆజ్ఞ వచ్చి ధ్యానము, ధ్యాన ప్రచారం. మాధవ సేవే మానవ సేవ. మన కాన్సెప్ట్ మాధవ సేవే మానవ సేవ.
ముందు మనం మాధవుడు కాకుండా మాధవ సేవ ఎలా చేస్తామండి? అందుకే మనం అనేక జన్మలు సాధన చేసి చేసి సిద్ధత్వం పొంది బుద్ధత్వం పొంది మరి బోధిసత్వులుగా ఎదిగి అర్హంతుగా ఉన్న జీవించిన మనం బోధిసత్వుడిగా ఎదిగి బోధిసత్వుడిగా జీవించే మనం బుద్ధుడిగా వచ్చామంట. ఇది ఆత్మ యొక్క ఎదుగుదల. ఒకసారి ఆదోని పక్కన పట్టికొండ అనే గ్రామంలో షిర్డి సాయి మందిరంలో రాత్రి పౌర్ణమి ధ్యానం ప్రోగ్రాం పట్టిస్తాడు. అప్పుడు ఎక్కువ లేదండి, 100 మంది కలిస్తే చాలా పెద్ద గ్రూపు. 100 మంది లోపే ఉన్నారు. ఇంకా 10 గంటలు ప్రోగ్రాం, 9 గంటలకు ఆలయం బయట అలా రాత్రి 9 గంటలకు అలా కూర్చున్నాం అందరం. మాస్టర్లందరూ పత్రిసార్తారు. సత్తెనపల్లి రామారావు అనే ఒక మాస్టర్ ఉన్నాడు, మన మాస్టరు. ఆయన పత్రిసార్తో ఉన్నాడు, సార్ మనం కోనసీమ ట్రెక్కింగ్ వెళ్ళాం కదా సార్, అక్కడ ముమ్మటివారం బాలయోగి సమాధి వద్ద మనం ధ్యానం చేశాం కదా సార్. ఆయన ఎంత గొప్ప మాస్టర్ కదా సార్ అన్నాడు. చాలా గొప్ప మహానుభావుడు కదా అన్నాడు. పత్రిసార్ అన్నాడు, అవును బాబు చాలా గొప్ప మాస్టరు. ఆయన చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుంచి ధ్యానం మొదలుపెట్టి 45 సంవత్సరాలు ఏకధాటిగా ధ్యానం చేశాడు. శివరాత్రి రోజు ఒక్కటి దర్శనమిచ్చేవాడు ఆయన. అంతటి సాధకుడు ఆయన. స్టేజ్ మీద ఎక్కకసారి చెప్పాడు, 3 రకాల వ్యక్తులు ఉంటారు బాబు. ఒకడు కడుపు నిండా తింటాడు, ఎవరికి పెట్టాడు. రెండవ వాడు వాడి వద్దకు వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా పెడతాడు భోజనం. మూడవ వాడు ఊరు ఊరు వీధి వీధి ఇంటింటికి వెళ్ళి కడుపు నిండా పెడతాడు. ఈ ముమ్మడివరం బాలయోగి అరిహంత్. అరిహంత్ అంటే అనేక జన్మలు అనేక ఎంతో సాధన చేసి అరిషడ్ వర్గాలు అంతం చేసుకున్న వాళ్ళనే అరిహంత్ అంటారు. గుణాతీతుడు కావడం అరిహంత్ అంటారు. కానీ అరిహంతగా జన్మ చాలించిన వాళ్ళు ఎవరైనా సరే జన్మ తీసుకోవాలి. ఎందుకంటే ఎవరికి జ్ఞానం అందించలేదు, ఇంకొక ఎదుగుదలకు కారణం కాలేదు. అప్పుడు మరి బోధిసత్వుడిగా జన్మ తీసుకోవాలి. బోధిసత్వుడు అంటే రమణ మహర్షి ఒక ఆశ్రమం పెట్టుకుని తిరువణ్ణామలలో వచ్చిన వారందరికీ నీ లోపలికి నువ్వు వెళ్ళు, నిన్ను నువ్వు తెలుసుకో, అంటే నేను శరీరం కాదు అని ఆత్మ అని తెలుసుకో, నీ లోపలికి నువ్వు వెళ్ళంటే ధ్యానం చేసి అంతర్చైతన్యంలో ప్రవేశించు, అంతరంగంలో ప్రవేశించు. కానీ బోధిసత్వుడిగా జన్మ చాలించడం వారు బుద్ధుడిగా పుట్టాలి. పూర్తి కాలేదండి పని. ఈ బుద్ధుడు ఎవరు అంటే ఊరు ఊరు వీధి వీధి ఇంటింటికి వెళ్ళి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయని చెప్పే మైత్రేయ బుద్ధులే పిరమిడ్ మాస్టర్లు అని చెప్పాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన గురించి మనం తెలుసుకోవాలి, అంగీకరించాలి. అప్పుడే మన ఎదుగుదల సులభం అవుతుంది. ఓ నేను ఈ స్థాయిలో ఉన్నానా, ఓ పూర్ణాత్మ కావడం చాలా సులభం. నేను బుద్ధుడు, అరిహంత జన్మ అయిపోయినాయి, బోధిసత్వుడు జన్మ అయిపోయింది, బుద్ధుడు జన్మ తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, మనకు మన మీద విశ్వాసం బాగా, అది కావాలండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మన గురించి మనం గుర్తించడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎవరో పొగడాలనుకుంటే అది అహంకారం అవుతుంది. ఇది అహంకారం కాదు, ఇది ఆత్మవిశ్వాసం. ఇది చాలా అవసరం. అప్పుడే మనం ఏదైనా సాధించాలనుకున్నది అతి సులభంగా సాధిస్తామండి. మనకు తెలిసింది మన స్థాయి ఏమిటి. ఓ ఇంకొక మెట్టెక్కాలి మనం, అది పూర్ణాత్మ. అందుకే ఈ వర్క్షాప్స్ అంతా ఆ జ్ఞానాన్ని ఎందుకు అందిస్తున్నాయంటే అర్హత ఉంటేనే అండి. ఒక డిగ్రీ కాలేజీలో ఇంటర్ పాస్ అయిన వాడు మాత్రమే చేరతాడు. 10th చదివిన వాడికి డిగ్రీ కాలేజీలో ప్రవేశం లేదు. మరి పూర్ణాత్మ వర్క్షాప్లో ఎవరికి ప్రవేశం ఉంది అంటే పూర్ణాత్మగా ఎదిగిన వాళ్ళు ఉంటారు, పూర్ణాత్మగా ఎదిగే వాళ్ళు ఉంటారండి. అందుకే పత్రిసారు చెప్తాడు, నేను ఎవరెస్ట్ మీద ఉన్నానయ్యా, నువ్వు నన్ను కలవాలంటే ఏం చేయాలా, నువ్వు ఎవరెస్ట్ ఎక్కి రావాలి. మరి మీరు నాతో ఉన్నారు కదా, మీరు తక్కువ స్థాయిలో ఉంటే ఎవరెస్ట్ ఎలా ఎక్కగలరు, నా దగ్గరికి ఎలా రాగలరు. అందుకే అండి పిరమిడ్ మాస్టర్ గొప్పదనము అంతా ఇంత కాదు. ఇది మన గురించి మనం పొగడుకోవడం కాదు, మన ఆత్మవిశ్వాసం, మనం ఎవరో మనం తెలుసుకోవడం, అంగీకరించడం.
ఇది చాలా అవసరం అండి, చాలా అవసరం. అద్భుతమైనటువంటి మాస్టర్లు మనమందరం కూడా. చూడండి, ధ్యానం బోధించాలంటే ఒక అరిహంత స్థాయి దాటాం, ముమ్మడివరం బాలయోగి స్థాయి దాటాం, రమణ మహర్షి స్థాయి దాటాం, ఇప్పుడు మనం బుద్ధుడి స్థాయిలో ఉన్నామండి. ధ్యానం బోధించడము ఎంతో అర్హత ఉండాలి. అది మనమే వెళ్ళి ప్రతి ఒక్కరికి బోధించడం అనేది అది చెప్పలేనంత గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి జీవనం అండి. మామూలు జీవనం కాదు అది. మనమందరం కూడా అంత గొప్ప అర్హతతో పైలోకాల నుండి ఇలా కిందికి దిగి వచ్చాం మనం. అందుకే సార్ అంటాడు, దిగి వచ్చిన దేవతల్లారా దిగజారి వెళ్ళకండి, ఎదిగి వెళ్ళండి అంటే. ఎదగడం అంటే పూర్ణాత్మక ఎదగడం. తల్లిదండ్రి బిడ్డను ఎలా సృష్టిస్తారో ఒక ఆత్మ ఇంకొక ఆత్మను సృష్టించడమే పూర్ణాత్మ. కానీ ఇది అందరికీ చాలా ఆశ్చర్యం, సాధ్యమా అనిపిస్తుందండి. అర్హత లేకుండా రాము కదా ఇక్కడికి, ఈ వర్క్షాప్కి రాము కదా. అర్హత ఉంటేనే ఈ వర్క్షాప్కి వస్తాం. అంటే పూర్తిగా మనం అంగీకరించి ఈ సబ్జెక్టు ఏం చెప్తున్నారు, అందులో మనం ఏమి ఆచరించాలి, మనం ఎలా ఎదగాలి, మన ఎదుగుదల ఎలా తెలుస్తుంది, అది ఇంకొకరికి తెలియదండి. మన ఎదుగుదల మనకే తెలుస్తుంది. మనం ఎంత సంతోషంగా, ఎంత ప్రశాంతంగా ప్రతి క్షణము జీవితాన్ని పండుగ చేసుకుని జీవిస్తామో అది మన ఎదుగుదల. ఎవరి సమక్షములో కానీ ఏ ఫలితం పొందినా ఎక్కడ ఉన్నా మనం జీవితాన్ని పండుగ చేసుకోవాలి. ఒక్క క్షణం కూడా దుఃఖము భయం అనేది మన దరిదాపులకు రాకూడదు. ఆ స్థితిని పొందడం చాలా సులభం. మనకు మనకంత జ్ఞానము అందుతూ ఉందండి, కేవలం ఆచరణలో పెట్టాలి. ఇంత జ్ఞానం అందుకునేటువంటి సమయం ఇప్పుడు వచ్చింది మనకు. ఈ 2020 ఈ కరోనా సమయము, ఈ జూమ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మనకెంతో ఒక జగత్ విశ్వం మనకు అన్ని అనుకూలాలు ఏర్పాటు చేయండి, ముఖ్యంగా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి. అందుకే ఫ్రెండ్స్, లిమిటెడ్గా ఉండకూడదు, అన్లిమిటెడ్గా ఆలోచించాలి. నేను నా కుటుంబం ఉన్నప్పుడు మనం పరిమితం అండి. నేను చిన్న కుటుంబానికి పరిమితం కాదు, వసుదైక కుటుంబము నాది. ఏమిటండి వసుదైక కుటుంబం అంటే? ఖనిజ సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, జల సామ్రాజ్యం, పక్షి సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, అంతా కలిసినదే వసుదైక కుటుంబం. అంతా కలిసిందండి. ఇదంతా ఒక చైతన్యం, ఇదంతా ఒక కలయిక. ఇదే వసుదైక కుటుంబం. మరి ఈ వసుదైక కుటుంబం యొక్క బాధ్యత ముఖ్యంగా మానవులదండి. మనం చెట్లను నాటగలం, వృక్ష సంపదను పెంచగలం, జంతువులను కాపాడగలం, జంతువులను ప్రేమించగలం, సముద్ర జీవులను కాపాడగలం, పక్షులను కాపాడగలం, పెంచి పోషించగలం. అది మానవులకు మాత్రమే సాధ్యం. అంత సహకారం అండి ఒకరికొకరు. వృక్ష సంపద లేక మనకు మానవులుగా ఏం జీవిస్తాం? లేదండి. కనీస సామ్రాజ్యము మానవులకు అవసరమే, వృక్ష సామ్రాజ్యము మానవులకు అవసరమే, జంతు సామ్రాజ్యం కూడా మనకెంతో సహకరిస్తుంది. అన్ని సామ్రాజ్యాలు మనకు సహకరిస్తున్నాయి, కానీ మానవులు మనము అన్ని సామ్రాజ్యాలను నాశనం చేస్తున్నాం. ఇంతకన్నా అజ్ఞానం ఉందా అండి? అందుకే మన మొట్టమొదటి కాన్సెప్ట్ షకార జగత్, రెండవది ధ్యాన జగత్, మూడవది పిరమిడ్ జగత్. జగత్ అనే పదమే ఎందుకు పెట్టాడు పత్రి సార్ అంటే, మనము ఆ జగత్తుకు సంబంధించిన ఆలోచనలో ఉండాలి. ధ్యానంలో అనంతమైన ఆనందం, బ్రహ్మానందం అందుతోంది. అప్పుడు ఏమనుకోవాలంటే, ఈ ఆనందం ఈ జగత్తులో ఉన్న అందరూ అందరికీ అందాలి, అందరూ ఇలా జీవించాలి, అందుకు ఈ ఆత్మ ఈ దేహము ఉపయోగపడాలి.
ప్రతి క్షణం అలా మన ఆలోచన ఉండాలి. అటువంటి ఆలోచనతో ఉండాలి మనం. ఒక సమస్య వచ్చింది, ఈ సమస్య కేవలం నాకే కాదు, ఈ జగత్తులో ఎందరికో ఇలాంటి సమస్య ఉంది, ఈ సమస్య యొక్క పరిష్కారం జగత్తులో అందరికీ ఉపయోగపడాలి, అటువంటి భావన ఆలోచనలో మనం ఉన్నప్పుడు మన ఆత్మస్థాయి ఎదుగుతుందండి. కేవలం నేను నా కుటుంబం అంటే మరి ఒక ఆధ్యాత్మిక జ్ఞానికి బయటవాడికి ఏం వ్యత్యాసం ఉందండి? ఏం లేదండి. దివ్యశ్రేణి ఒక అమ్మాయికి డిగ్రీ చదివేటప్పుడు భయంకరమైన మెన్స్ స్టమక్ ఎక్ ముట్టయినప్పుడు కడుపు నొప్పి, 3 రోజులు నరకం అనిపిస్తుంది, దొర్లి దొర్లి ఏడుస్తుంది, కానీ ధ్యానం చేశాక తగ్గిపోయింది. సడన్ గా మరి వచ్చింది, మరి ప్రాబ్లం ధ్యానంలో కూర్చునండి. ఇటువంటి బాధ ఈ మెన్స్ స్టమక్ ఎక్ కేవలం నాకే కాదు, ఈ భూలోకంలో ఎందరికో ఉంది, వారందరి కోసం నాకు ఈ పరిష్కార జ్ఞానం అందాలి అని కూర్చున్నాను. అప్పుడు మాస్టర్ మెసేజ్ వచ్చింది. ఏమొచ్చిందంటే, అలా ముట్టు కడుపు నొప్పి ఎవరికి ఉంటుందో ఆ ముట్టైనప్పుడు ఆ 3 రోజులు పళ్ళు ద్రవ పదార్థం తీసుకు లిక్విడ్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవాలి, ఆ 3 రోజులు మౌనంగా ఉండాలి, ఆ 3 రోజులు ఎక్కువ సాధన చేయాలి. అలా 1, 2, 3 నెలలు చేస్తే తగ్గిపోతుంది. కొందరికి 1 నెలలు తగ్గొచ్చు, ఒకరికి 2 నెలలు, కొందరికి 3 నెలలు. చూసారా అండి, ప్రశ్న ఎలా ఉంది, ఎలా ఆన్సర్ వచ్చింది? మనం కూడా జగత్తులో ఒక భాగమే కదా, జగత్తులో ఒక భాగం అండి మనం. మానవులుంటే మానవలోకం, దేవతలుంటే దైవలోకం. ఈ మానవుడు దేవుడు కావాలి. భూమి మీద ఉన్న సకల మానవులు దేవతలైనప్పుడు ఈ లోకం దైవలోకమే. అంటే ఈ మానవుడి యొక్క ఎదుగుదల లోకం యొక్క ఎదుగుదల. ఎందుకంటే ఈ లోకంలో మానవుడు ఒక భాగం, లోకము విశ్వంలోని ఒక భాగం. లోకం ఎదిగితే విశ్వం ఎదుగుతుంది. విశ్వము సకల చరాచర సృష్టికి మూలమైన విశ్వమూల చైతన్యంలోని ఒక భాగం. మరి విశ్వం ఎదిగితే ఆ సకల చరాచర సృష్టి అయిన విశ్వమూల చైతన్యం ఎదుగుతుంది. అంటే మనము ఎంత గొప్ప పని చేస్తున్నామండి. మనం ఎదుగుతున్నాం అంతే అనుకుంటే అది చాలా లిమిటెడ్. సకల చరాచర సృష్టికి మూలమైన విశ్వమూల చైతన్యం ఎదుగుతుందండి మన ఎదుగుదల. ఎంత గొప్పగా ఈ వర్క్షాప్ జరుగుతుంది, ఎంత జ్ఞానం అండి ఇది. ఇంతటి అద్భుతమైనటువంటి ప్రణాళికల్లో మనం జన్మ తీసుకున్నామండి. అందరిలాగా కేవలం తిని నిద్రపోవటానికి పిరమిడ్ మాస్టర్లుగా భూమి మీదకి రాలేదు మనం. మనం పూర్ణాత్మలుగా ఎదగడానికి జన్మ తీసుకున్నాం. ఈ సత్యం ఎప్పుడు మర్చిపోకూడదు. మమాత్మ సర్వభూతాత్మ స్థితిలో జీవించాలి, మహాపరిశూన్య స్థితిలో. ఈ రెండు చాలా ముఖ్యం. ఎప్పుడు శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యం, ఆ స్థితిలోన మన మనసు ఉండాలి. మనం అంత శూన్యంలో ఉండాలి, ఆ స్థితిని సాధించుకోవాలి. మమాత్మ సర్వభూతాత్మ అంటే మన అందరి దేహాలు వేరు వేరు, మన అందరి ఆత్మ ఒకటే. మన అంత ఆత్మ అనేది ఒక చైతన్యం. ఈ గాలి ఎలా వ్యాపించిందో మనందరి ఆత్మ అలా వ్యాపించి ఉంది. ఈ ఆకాశం ఎలా విస్తరించి ఉందో మన ఆత్మ చైతన్యం అలా విస్తరించి ఉంది, అలా విస్తరించి ఉంది. మనము ముక్కలు ముక్కలుగా లేము. మన చైతన్యం ప్రతి జీవిలోన ఈ చైతన్యం ఉంది. సకల జీవిలోన ఉన్నటువంటి ఆత్మ వేరు కాదు, ఈ ఆత్మ వేరు కాదు, ఆ చైతన్యం వేరు కాదు, ఈ చైతన్యం వేరు కాదని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అప్పుడు ఇంకా ఎవరి మీద కూడా మనకు కంప్లైంట్స్ ఉండవండి, జడ్జిమెంట్ ఉండదు, ఇంటర్ఫీరెన్స్ ఉండదు, ఎవరి స్వేచ్ఛకు భంగం కలిగించాం. అప్పుడు ఈ కాన్సెప్ట్లన్నీ దాంట్లోనే ఉన్నాయండి. జడ్జ్ నాట్, జడ్జ్ చేయకూడదు, హింసతో జీవించకూడదు, ఇంకొకరి వ్యవహారాల్లో, వ్యక్తిగత వ్యవహారాల్లో మనం తలదూర్చకూడదు, ఇవన్నీ ఉన్నాయండి. ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూసుకోవాలి, ఇవన్నీ కాన్సెప్ట్లు దీంట్లోనే ఉన్నాయి. ఇదొక్కటి మనం ఆచరించగలిగితే ఇంకా మనకు ఎవరు అంతా దేవుళ్ళే. ఆ నిందించడము, కంప్లైంట్ చేయడము, విమర్శించడము, జడ్జ్ చేయడము, ఈ గుణాలన్నీ ఆటోమేటిక్గా అలా తొలగిపోతాయండి.
జీవించాల్సిందే. ఇప్పుడు ఒక అర్థం ఉందని నన్ను నేను చూసుకున్నా, నన్ను నేను తిట్టుకున్నా, అసహించుకున్నా, ద్వేషించుకున్నా, అర్థంలో ఎవరున్నారో నేనే, నాకేం బాధలేదు. ఎందుకు? నన్ను నేను తిట్టుకున్నా, నన్ను నేను అసహించుకున్నా, నన్ను నేను ద్వేషించాను, నాకేం బాధ లేదండి. మరి ఎదుటివాడులో నేనున్నాను కదండి, నాలో ఎదుటి వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఎదుటివాడిని క్షమాపణ కోరాలనుకోండి, క్షమాపణ కోరాలనుకో, అప్పుడు మనం ఏం కోరమండి? అహంకారం ఎవరు కోరుతాడు? నేను తప్పు చేయలేదు కదా. అరే, నిన్ను నువ్వు క్షమాపణ కోరుకుంటున్నావు అంతే, నువ్వు ఎదుటివాడిని కోరుకోవటం. నేను ఒకసారి బళ్ళారి శ్రీవాణి మేడం, నేను ఈ అనుభవం చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే నేను అనుకోలేదు ఇలా ఎంట్రీ అవుతానని. మా భార్య కోసం స్టార్ట్ చేశాను, రంజిత్ అనుకోకుండా నన్ను ఆహ్వానించాడు. శ్రీవాణి మేడం, నేను నార్త్ ఇండియాలో ట్రైన్లో ఎక్కేమండి, మా బెర్త్ మీద వేరే వాళ్ళు కూర్చున్నారు, ఎదుటి బెర్త్ ఖాళీలు. నిద్రపోయేటప్పుడు కదండి ఎవరి బెర్త్ వాళ్ళకి, సార్ ఆ బెర్త్ మీద కూర్చున్నాం, మేము భోజనం చేస్తున్నామండి ఇద్దరము. ట్రైన్ ఒక స్టేషన్ లాగింది, మా బర్త్ మీద కూర్చున్న వాళ్ళు దిగిపోయారు. ఒక ఆయన వచ్చాడు, కూర్చున్నాడు. ఆయనకు ఒక 60 ఇయర్స్ ఉంటాయి. ఆయన వాళ్ళ అమ్మాయి ఇద్దరు వచ్చి కూర్చున్నారు. ఆయన గొడవ పెట్టుకున్నాడు, మా బర్త్ మీద మీరు ఎందుకు కూర్చున్నారండి, కూర్చుంటే కూర్చున్నారు ఎందుకండి, భోజనం చేస్తున్నారని గొడవ స్టార్ట్ చేశారు. శ్రీవాణి మేడం మాట్లాడడానికైతే మాట్లాడద్దామని నేను మాట్లాడతాను. సార్ సారీ సార్, క్షమించండి, మీ బర్త్ మీద మేము కూర్చోకూడదు, పొరపాటు అయింది. సారీ సార్, భోజనం చేయకూడదు, మీ బెడత మీద చేయకూడదు, పొరపట్టండి సార్. సారీ సార్, ఒకవేళ ఏమైనా కింద పడితే మేము శుభ్రం చేస్తాం సార్, క్షమించండి సారీ అన్నాడు. ఆయన సైలెంట్ అయిపోయినాడని, మేము భోజనం చేశాము, నేను వెళ్ళి చేయి కడుక్కొని వచ్చాను. ఆయన పలకరించాడు, సార్ మీరేం చేస్తారంటే, నేను ధ్యానం చేస్తానండి, ధ్యాన ప్రచారం చేస్తానండి, దానివల్ల లాభం ఏమిటండి, అనవసరంగా ఆవేశం రాస్తారండి. ఆయన వెంటనే, సారీ సార్ క్షమించండి, ఇది చాలా పొరపాటు అయిందండి, నేను ఎవరిని క్షమాపణ కోరానండి, నన్ను నేనే క్షమాపణ కోరుకున్నాను. ఆయన నాతో గొడవ పెట్టుకున్నప్పుడు ఏమనుకున్నా, నాతో నేను గొడవ పెట్టుకున్నాను అనుకున్నాను. అందుకే నాకేమి, ఆయన గొడవ పెట్టుకున్నప్పుడు నాకు కోపం రాలేదు, వాళ్ళు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాడు అనిపించలేదు. నేను 3 సార్లు క్షమాపణ కోరుకున్నప్పుడు, సరే నన్ను నేను క్షమాపణ కోరుకున్నాను కదా అని కోరుకున్నాను. ఎంత సులభం అండి, ఇది ఏమైనా కష్టమా? ఆ స్థితిని అందరూ చేరుకోవాలండి. ఆ దైవత్వం ఎదుటి వాళ్ళలో దేవుడు ఉన్నప్పుడు ఎవరండి చెడ్డవాడు? మంచి చెడు, పాపము, పుణ్యము, న్యాయము, అన్యాయము, ఈ ద్వంద్వాలు వదిలేయమంటుంది భగవద్గీత. నువ్వు ఎదుటివాడిని చెడ్డవాడు అంటున్నావు అంటే నిన్ను చెడ్డవాడిగా చూసుకుంటున్నావు. ఎదుటివాడు పాపం చేశాడంటే నువ్వే పాపం చేస్తున్నావు. ఎదుటివాడు అన్యాయం చేశాడంటే నువ్వే, ఎందుకు అక్కడ నువ్వే కదా ఉన్నావు, నీవే కదా, మరి ఎందుకు జడ్జి చేస్తున్నావు? కనుక మై డియర్ ఫ్రెండ్స్, అనుకోని ఎంట్రీ నాది, నాకు ఆ భాగ్యం దొక్కింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.